వాతావరణ మార్పుల వలన ప్రజలకు వస్తున్న జ్వరాలపై వివరణిచ్చారు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్. వర్షాకాలంలో వాతావరణ మార్పుల వలన వర్షాల వలన సీజనల్ వ్యాధులు జ్వరం, డెంగ్యూ జ్వరం, మలేరియా, ఫైలేరియా మొదలైన వ్యాధులు ప్రబలతాయి. ఈ వ్యాధుల జ్వరాలపై ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ డెంగ్యూ జ్వరాలు అయితే ప్రస్తుతం ఏమీ నమోదు కాలేదని, ఇప్పుడు వస్తున్న జ్వరాలు డెంగ్యూని పోలి ఉన్న జ్వరాలని తెలియజేశారు. ఈ డెంగ్యూ లాంటి జ్వరాలకు ప్రజలకు భయపడవద్దని, ఈ జ్వరం వల్ల కూడా రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గుతాయని, అందరూ భయపడి ప్రైవేట్ హాస్పిటల్స్కి డబ్బులు ఖర్చు పెడుతున్నారని, అలా చేయడం మీ బలహీనతను ప్రైవేట్ హాస్పిటల్స్ దెబ్బ చేసుకుంటున్నాయని తెలియజేశారు. ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధుల గురించి అప్రమత్తంగా ఉండాలనేది మన మనవి. ఎప్పుడైతే వర్షాలు పడి మనకి కొత్త నీరు రావడం జరుగుతుందో, అలాగే ఈ వర్షాల వల్ల నీరు నిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెందుతాయి. ఈ సందర్భంలో దోమలు పుట్టి మనకి అనేక రకమైన వ్యాధులు గురవుతుంటాం. కాబట్టి దోమని ఫస్ట్ మనం దాన్ని కొట్టనివ్వకూడదు, దాన్ని కొట్టనివ్వకూడదు. ఆ నినాదంతో మనం ఎప్పుడు కూడా ముందుకెళ్తుండాలి. కాబట్టి ఎక్కడైనా సరే ఇప్పుడు దోమ కొట్టడం వల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఫైలేరియా వ్యాధి ఉంటుంది, మలేరియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లాగా అన్ని దోమలకు కారణమైన కాబట్టి మనం తప్పకుండా కూడా దోమని నివారించాలి, దోమ కాటుని నివారించాలి. కాబట్టి ఇది ఎవరో ఒక బాధ్యత కాదు, ఇదేదో నాకు సంబంధించిన నాకు సంబంధించింది. ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క ఇల్లు బాధ్యత తీసుకోవాలి. ఎవరు ఇంటి ఎదురుగా నీరు చేరింది అనుకోండి డ్రైన్లో, ఆ నీరు మీద ఖచ్చితంగా కొంచెం కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోస్తే ఆ దోమ చిన్న పిల్ల, దోమ పిల్ల గాలి తీసుకోవడానికి నీళ్ళలోంచి బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనం కిరోసిన్ వేసామో పైన, కిరోసిన్ తీయ కానీ పెట్రోల్ కానీ తేలే గుణం ఉంటుంది, అది మునిగిపోదు, కలిసిపోదు నీళ్ళలో. ఆ పైన ఒక థిన్ లేయర్ లాగా తయారవుతుంది. ఈ దోమ పిల్ల ప్యూప